కిడ్నీలో రాళ్ళు అనేవి ఒక సాధారణమైన వ్యాధి. మూత్రంలో ఉండే కెమికల్స్ అయినటువంటి యూరిక్ యాసిడ్, ఫాస్ఫరస్, కాల్షియం, ఆక్సాలిక్ యాసిడ్ వంటి వాటి వలన కిడ్నీలో రాళ్ళు ఏర్పడుతుంటాయి. ఈ వ్యాధి మధ్య వయసులో వారికి ఎక్కువగా వ్యాపిస్తుంది. స్త్రీలలో కంటే పురుషులలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. కిడ్నీలు అనేవి రెండు బీన్ గింజల ఆకారంలో ఉండే అవయవాలు. రక్తాన్ని శుద్ధి చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. నీళ్లను మరియు శరీరంలో ఉప్పును వేరు చేసి మూత్రాశయం ద్వారా పంపిస్తాయి. మూత్ర విసర్జన జరిగినప్పుడు కిడ్నీల్లో రాళ్ళు ఉన్న వ్యక్తికి తీవ్ర నొప్పి కలుగుతుంది. తరచూ మూత్రం రావడం, తక్కువ స్థాయిలో మూత్రం జరగడం, వికారం, వాంతులు వంటివి ఈ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి నుండి బాధపడుతున్న వారు ఆహార నియమాలు చాలా శ్రద్ధగా పాటించాలి. మద్యపానం చేయరాదు. మసాలాలు, పచ్చళ్ళు, దోసకాయ, టొమాటో, పాలకూర, మాంసం, ఉల్లి వంటివి తీసుకోరాదు. నిమ్మకాయ నీళ్లు, ఆలివ్ ఆయిల్, రా యాపిల్ వెనీగర్, ఉసిరి, దానిమ్మ, పుచ్చపండు వంటివి తీసుకొని ఎక్కువ మంచినీరు తీసుకోవడం వలన కిడ్నీలో రాళ్లను నివారించవచ్చు. ప్రతిరోజు విలువైన వీడియోస్ కొరకు లిచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.